పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు నీకు అనవసరం, ఎందుకు ఇవన్నీ సుఖప్రదమైన జీవితం, దేనికి గొడవలు అది ఇది అంటే నేను ఒకటే అనుకున్నాను. ఎంతసేపు సమాజం నుంచి దేశం నుంచి తీసుకోవడం తప్ప ఇప్పుడు మనం మర్చిపోయాం. ఒక సాకలైలం మనం అనుకుంటుంటే, ఈరోజు సాకలైలం మనం ఆ మహానుభావులు ఉండేది కాదు. ఆవిడ ఎంతసేపు తీసుకోవడం మీదే ఉండుంటే ఆవిడ పోరాటం చేసే స్థాయి ఉండేది కాదు ఆవిడకి. ఆవిడ పోరాటం చేసింది కాబట్టి ఈరోజు మనం జై తెలంగాణ అనగలుగుతున్నాం. మనం వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే మనం కూడా ఈ తరానికి రాబోయే తరానికి ఎంతో కొంత మనం చేస్తే తప్ప సార్థకత జరగదు. సో నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిట్లు తినడానికి విమర్శం స్వీకరించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అవసరమైతే వీధి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, నిజంగా అవసరం. సో దాంట్లో భాగంగానే వీధి పోరాటాలను తెలంగాణకి నేర్పించక్కర్లేదు, మీ నుంచి నేను నేర్చుకున్నవాడిని. సో నేను అనుకుంటుంది మనం ఎందరితో మాట్లాడుతుంటే ఒక 7 నుంచి 14 పరిమిత స్థానాల్లో పోటీ చేద్దాం, పరిమితమైన లోక్సభ స్థానాల్లో పోటీ చేద్దాం. ఎవరిలో పొత్తుకు వస్తే సంతోషం చూద్దాం. మన భావజాలానికి తెలంగాణ రాష్ట్ర క్షేమానికి అది సరైంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆలోచిద్దాం. అది బీజేపీ రాసే లేదు. ఒకటికి మీకు చెప్తున్నాను, జిహెచ్ఎంసీ ఎన్నికలు మిమ్మల్ని రీకాల్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మన మీద అనవసరంగా ఒక అప్రద రాకూడదు. అంటే మీరు కూర్చొని అక్కడున్న ప్రభుత్వానికి మీరు మీరు కుమ్ము కాస్తారని ఒక మాట అంటాం చూసేది లాంగ్ టర్మ్ జర్నీలో ప్రయాణంలో సరైంది కాదు విధానం. ఎందుకంటే నాకు ప్రూవ్ చేసుకునే టైం దొరకలేదు. నాకు వాళ్ళకు అపవాదం చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే టైం దొరకలేదు. నిజంగా మన వాళ్ళందరూ బలంగా కొట్టేస్తారు స్థానాలంటే నాకు అది కూడా ఇబ్బంది చేసేవాడిని. కానీ మనం అటు ఇటు కాకుండా స్థానం ఉన్నాం కాబట్టి అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినందుకు అందరూ విత్డ్రా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ఈ రోజున కొట్టకుండా అందరికీ సాక్షి అందరికీ ధన్యవాదాలు చెప్పుకోండి. కానీ ఇప్పుడు ఒక 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేద్దాం, పరిమితమైన లోక్సభ స్థానంలో పోటీ చేద్దాం. అన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓటుని చీలనివ్వకూడదు. అంటే మన ఇండిపెండెంట్గా మన ఈగో కోసం నేను ఆడితే చాలా ఈజీ. మనం వీ కెన్ బికమ్ ఒక 2 టర్మ్స్ ఒక గేమ్ ఆడగలం, అంతే, ఒక 2 సీజన్స్ తర్వాత ఇంకా ఉండవు పాలిటిక్స్లో. ప్రజలకి మేలు జరగాలి అని అంటే ఈరోజు చాలామంది యువత మొదటి నేను ఏమనుకున్నానంటే ఒక 3 తీర్మానాలు ఎన్ని వస్తాయో తెలియదు. నాకు ముందుగా ముందస్తుగా ఏముందంటే మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 100లాది మంది యువకులు చనిపోయారు. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కోసం కూడా జగిత్యాలలో ఎక్కడో సాయి రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు తెలంగాణ పోరాటాలకి ముందున్న నేల తెలంగాణ. సో అలా ఆత్మ బలిదానాలతోటి వచ్చిన రాష్ట్రం కాబట్టి ముందుగా మీరు భవిష్యత్తులో మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు నేను రాబోయే ముందు ఒకసారి మనం ఎక్కడైతే ఆ స్థూపం ఉందో, బలిదానాల స్థూపం ఉందో, అమరవీరుల స్థూపం ఉందో, దానికి ఒకసారి జోహార్లు చెప్పి మనం వీధి పోరాటాలు స్టార్ట్ చేసేటప్పుడు మటుకు అక్కడికి అక్కడి నుంచి ఆ స్ఫూర్తికి వాళ్ళకి తల ఉంచి నమస్కరించి మనం వీధి పోరాటాలు చేస్తాం. అలాగే నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ ఒకసారి మీకు నా మీద కోపం విసుగు రావచ్చు, ఇంత మెత్తగా ఉంటాడు ఏంటంటే గట్టిగా మాట్లాడు చాలా విషయాలు. నేను నా చాలా లోపల చాలా కరుక్కు వ్యక్తిని, నేను అంత మెత్తగా ఉండను నేను లోపల. కాకపోతే నేనేమనుకుంటానంటే మనందరం కలిసి నడుస్తున్నప్పుడు మీకు ఒక హేతువుతోటి ఒక సరైన రీజన్ లాజిక్ రేషనాలిటీతో నేను మీకు దారి ఏర్పరచకపోతే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ మీ మీద కక్ష పెట్టేస్తారు. మీరు దానికి దూరం అవ్వకు, మీరు అలాంటి ఇబ్బందులకు గురి అవ్వకూడదు అని చెప్పి నేను చాలా తగ్గి మాట్లాడతాను, చాలా తగ్గి మాట్లాడతాను. అంతేగాని భయపడి కాదు, మేడం మెత్తబడి కాదు. ఎందుకంటే మీరు ఒక మాట అనేస్తే మళ్ళీ మీరు వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత నాది. నాకు అనేయటం ఈజీ, కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదుర్కొనేది మీరు. నా స్థాయిలో నేను ఎదుర్కొన్నప్పుడు క్షేత్రస్థాయిలో మీరు ఎదుర్కొంటారు. కొందరు నేను ఏంటంటే చాలా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను.
గళ వెతినప్పుడు మట్టుకు ఏ స్థాయి వ్యక్తిని కూడా చూడు. ఆ స్థాయి ఆ సమస్యకి అంత తీవ్రత ఉంది, అంత గ్రావిటీ ఉంది, ఇంత ఘోరమైన అన్యాయం జరిగిందంటే మటుకు ఖచ్చితంగా భయపడకుండా మాట్లాడగలం, ప్రజల పక్షాలు నిలబడగలం. అలాగే తెలంగాణ ఇంకా ఒక భావ ఏమంటుందని ఒక భావోద్వేగంతో కూడిన రాజకీయం ఉంది ఇంకా ఇక్కడ. ఆంధ్రాలో చాలా కులాల గీతల మధ్యలో రాజకీయం చేయాలి, చాలా కష్టం. నా నైజం భావోద్వేగంతో నా నైజం ఐడియాలజికల్ పాలిటిక్స్ నాకు. కానీ నాకు ఆంధ్రాకి వెళ్ళేటప్పటికి చాలా కులాల గీతల మధ్యలో మాట్లాడాలి. అందుకే నాకు చాలా కష్టమైంది, క్లిష్టమైంది నాకు అక్కడ ఉంది. అలాగే తెలంగాణ మీరందరూ ఎంపీ ఎందుకు అక్కడ దృష్టి పెడుతున్నాం, ఇక్కడ ఎందుకు లేదు నాకు చాలా మంది అడుగుతున్నా ఒకటి అనిపించింది, తెలంగాణ యువత బలిదానాల మీద జరిగింది. ఇక్కడ యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి, ఉపాధి అవకాశాలు కావాలండి. కానీ అక్కడ అభివృద్ధి లేకపోతే ఏమవుతుందంటే, మన ఉత్తరాంధ్రకి వెళ్ళకపోవడం చెప్తా ఉన్నాడు అన్న, ఇక్కడ పరిశ్రమలు రాకపోతే మళ్ళీ మా బతుకు తెరుగు కోసం మళ్ళీ మేము హైదరాబాద్లోనే పోవాలన్నా తెలంగాణకి పోవాలి. తెలంగాణకు పోతే మళ్ళీ అక్కడ మా తోటి తెలంగాణ యువతకి అంటే మా అక్కడున్న తెలంగాణ యువత మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ అభివృద్ధి లేకపోతే ఇక్కడ పరిశ్రమలు ఇచ్చేలా కొంచెం పోరాటం చేయాలి. అంటే ఇంత అవగాహనతో ఉన్నారు అక్కడ యువత, ఇంత బలంగా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ని సరిగ్గా దిశానిర్దేశంలో పెట్టకపోతే తెలంగాణ సాధించుకున్నా కానీ దాని తాలూకు ఫలితాలు తెలంగాణ యువతకు రాకపోతే అక్కడ ఆంధ్ర పాలకుల తాలూకు దాశ్చీకంగానే చూడాలి. అందుకని ఆంధ్ర తాలూకు అభివృద్ధి చాలా అవసరం తెలంగాణ సాధించుకున్న దానికి, దీన్ని ముందుకు తీసుకెళ్తాను. అందుకని నేను ప్రధమమైన ఆ దృష్టి అక్కడ పెట్టాను. కానీ ఇక మీదట మనందరం ఒక సమగ్రమైన ఒక ఆలోచన విధానం చేసి నాకు కొన్ని నాకు అది మనం ఆదిలాబాద్ తాడు ఏంటది మనం చేయమని పోయింది ముట్నూరు మండలం కాదు నాటినేనా నాలుగు మండలం. అండ్ నాకు అలాంటి క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలను, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి. ఇక్కడ 20 లక్షల మంది ఆ దివ్యాంగులు ఉన్నారు. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించిన ఏ పార్టీ కూడా వారిని ఏదో ఒక నామకే వస్తేనో లేదంటే ఒక మినిమం ఒక వాళ్ళకి ఏదో ఒక వేతనం ఒక గౌరవం ఏమంటుందని ఒక కైండ్ ఆఫ్ పెన్షన్ లాంటిది ఇచ్చేసి అయిపోతుంది. కాబట్టి నిజంగా వాళ్ళలో చాలామంది తెలివి గల వాళ్ళు ఉన్నారు, సమర్థత ప్రతిభ ఇవన్నీ ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా బయటకు తీసుకురావాలి, వాళ్ళ కుటుంబాలకి ఎలా ఆదరంగా ఆశ్రయంగా నిలబడగలగాలి, దీని మీద ఒకసారి మీరు అందరూ దృష్టి సారించండి. రెండు, యువత కోసం కొత్త తరం యువత రావాలి భవిష్యత్తులో. అలా యువత కోసం మనం నాయకత్వాన్ని గుర్తించడంతో పాటు యువత ఎదుర్కొంటున్న సమస్యలని ప్రతిసారి మనకేమంటే ఉన్న ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదా లేదంటే మనకు అప్రస్తుతం. మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ మొదటి విడత ఎలుగెత్తు, నేను రామనవంలో ఏం కట్టి తీసుకున్న ఎలుగెత్తు ఎదురించు ఎందుకు ఎలుగెత్తు అంటే గొంతు ఎత్తటంలో ఎత్తాలి. ముందు ఒక అన్యాయం జరుగుతుంది అని మనం గొంతు ఎత్తాలి అంటే ముందు మన సమస్యను అవగాహన తీసుకోవాలి. అందుకని ప్రప్రథమంగా తెలంగాణకు సంబంధించినంత వరకు మన మొదటి అడుగు మన నియోజకవర్గాల అవగాహన, మన తెలంగాణ సమస్యల మీద అవగాహన, మన నేల ఏ మన అంటే మన వాటర్ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, మన యువత ఉపాధి అవకాశాలు చనిపోతున్నాయి చనిపోవట్లేదు, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి, లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, అలాగే కాలుష్యం ఇక్కడ పల్లె కన్నీరు పెడుతుందని గౌరవ వెంకటగా రాస్తే దాని వెనక చాలా వేదన ఉందండి కనుక. అలాగే వృత్తి కులాల మీద ఆధారపడ్డ సమాజం ఉంది, ఇవన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈ ఉపాధి వీళ్ళకి దొరుకుతుందా లేదా, ఒకరు దొరికేలా ఏం చేయాలి, వీటి మీద మనం ముందు అవగాహన పెంచుకుందాం.